మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరొకసారి మనం దేవుని సన్నిధికి రావడానికి దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన 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 గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా మనం ప్రార్థన ఒక్కటే దేవుణ్ణి మనం కలుసుకునేటువంటి స్థలమని, ప్రార్థన ద్వారా మాత్రమే మన యొక్క విషయాలన్నీ కూడా ఆయనకి విన్నవించుకోగలమని, ప్రార్థన ద్వారా మాత్రమే మనం సరిచేయబడతామని, ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవునికి పూర్తిగా దగ్గరగా అనుసంధానమై మరి ఆయన కొరకు ఆయన ఏం చెప్తున్నారో వినడానికి, మరి ఆయన ఏం చేయమంటున్నారో వినడానికి, మనం ఏ విధంగా జీవించాలో తెలుసుకోవడానికి, మరి దేవునితో సహవాసం మెయిన్ ఏంటంటే దేవునితో మనం సంపూర్ణ సహవాసం స్నేహబంధం కలిగి ఉండడానికి ప్రార్థన మాత్రమే ఒక ఆయుధం అన్నమాట. ప్రార్థన మాత్రమే ఒక స్థలం, ప్రార్థించుకునే స్థలం మాత్రమే ఆ దేవాది దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి మనం సృష్టించి మన కోసం ప్రాణం పెట్టి లోకంలో మనం పెంచుతూ ఉన్నటువంటి మహా గొప్ప దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలం ఏదంటే ప్రార్థనా స్థలం. ఎంత మరి సమయం నువ్వు దేవుని సన్నిధిలో గడిపి ఆయనతో స్నేహం చేస్తున్నావో, ఎంత సమయం ఆయనతో మరి ఉంటున్నావో, అంత ప్రేమగల దేవుణ్ణి ఎంతవరకు నువ్వు మరి అనుభవిస్తున్నావో ఆయన యొక్క సన్నిధిని, అది నీకే తెలుసు. దాన్ని బట్టే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి కొలబద్ద ఏంటంటే మన ప్రార్థనా జీవితం. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము అన్న దాని మీద మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. మరి కనుక ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎంతో అవసరమని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. భక్తులైన వారు ప్రార్థించి మన ముందున్నటువంటి పితరులు మరి ఎంతగానో ప్రార్థించి, దైవ సేవకులు మరి దేవుని సేవకులు మీరు ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించినప్పుడు ఎంతోమంది దైవ సేవకులు, భక్సింగ్ గారేంటి, బిల్లిగ్రహం గారేంటి, దానియేలు గారేంటి, మరి ఇలాగ దైవ సేవకులు మనం బుక్స్ చదువుతున్నప్పుడు వారిని ప్రశ్నించినప్పుడు, వారు మీడియా వారు వారిని ప్రశ్నించినప్పుడు వారు చెప్పిన సమాధానము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కనుక వారు సేవలో అభివృద్ధి చెందాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, ఆత్మల రక్షణ విషయంలో ముందుకు వెళ్ళాలన్నా, ఆత్మల పంట సంపాదించాలన్నా, దేవునికి ఇష్టలుగా జీవించాలన్నా, దేవుని చెప్పినట్టుగా చేయాలైనా ఏదైనా సరే ప్రార్థన మాత్రమే, ప్రార్థన వలననే చేయగలము అని చెప్పేసి దైవ సేవకులు మనకి మాదిరిగా ఉండి వెళ్ళారు. అలాగే మనం కూడా ఆ బాటలో వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతో ఆయన తృప్తిగా అనుభవించగలమని, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలమని, ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఈ యొక్క జీవితంలో ఆయనకి ఇష్టలముగా జీవిస్తూ ప్రియమైన వారంగా ఆయన దగ్గరికి చేరతామని ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకే మనం ప్రార్థన విషయాలే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో కూడా ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారో, మరి ఏ విధంగా స్వస్థతలు పొందుకోవడమే కానీ, జయాలు పొందుకోవడమే కానీ, మరి అనేక రకాలుగా ఎలాగ మరి పితరులు ముందుకు వెళ్ళారో కూడా మరి మనకి జీవగ్రంథంలో రాయబడి ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో వాటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత దినాల్లో కూడా మరి ప్రార్థన గురించి మనం ఎన్నో విషయాలు మరి ధ్యానం చేస్తూ వచ్చాం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మరి సంఘ ప్రార్థన, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాం. ఈ దినం కూడా మరి భక్తులైన వారి ప్రార్థనలు ఎలాగ ప్రార్థించారు, వారి జీవితాల్లో ఎలా మేలు పొందారు, మనం దాన్ని ఎలాగ మనం అనుసంధానం చేసుకోవాలి, మనం కూడా వారిని మాదిరిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి మనం ధ్యానం చేసుకోవడానికి గాను ఈ దినమున రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో చూసినట్టే ఇక్కడ కూడా మనకు ఒక భక్తుడు కనిపిస్తూ ఉన్నారు. చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయంలో చూసినట్టే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారును ప్రవక్తయైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పినప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయనే సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. ఇక్కడ మనం ఒక భక్తుడిని చూస్తూ ఉన్నాం, హిజ్కియాని చూస్తున్నాం అన్నమాట. హిజ్కియా రాజే తన జీవితంలో మరి చాలా చిన్న వయసులో రాజైనట్టుగాను, మరి చాలా దేవునికి దృష్టిలో యథార్థంగా జీవించినట్టుగాను 18వ అధ్యాయంలో చూసినట్టయితే, హిజ్కియా చూడండి 18వ అధ్యాయం 2వ రాజులు 18లో చూసినట్టు, ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు ఆయన 9 సంవత్సరములు ఏలాడు. 5 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు, 25 ఏళ్ళేమో వయసు, 29 సంవత్సరాలేమో పరిపాలన చేశారు. అంటే 25 ఏళ్ళప్పుడు అంటే చాలా యంగ్ మ్యాన్ అనమాట. ఆయన చాలా మంచిగా చేసిన తర్వాత చూసినట్టే ఆ యంగ్ వయసు, ఆ చిన్న వయసులో మరి ఎప్పుడు మరి తనకు చూసినట్టే చాలా
మరణకరమైన రోగం వచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. వచ్చినప్పుడు తను ఎందుకు రోగం అనగానే మనకి ఏంటంటే చాలా భయం వచ్చేస్తుంది. రోగం వచ్చింది మన జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. మరి ఏంటి నాకు ఇలాగ రోగం కలిగింది, నాకు ఇలా జబ్బు వచ్చింది, అయ్యో నా జీవితం ఏంటి మరి ఇలా అయిపోయింది. ఎంతో సాఫీగా సాగేది, ఎంత హ్యాపీగా బతికేవాడిని, నాకు ఇష్టమైనవి తినేవాడిని, నాకు ఇష్టమైన స్థలానికి వెళ్ళేవాడిని, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడిని, ఇప్పుడు మంచం పాలైపోయాను, మరి రోగం పాలైపోయాను, నా హెల్త్ బాగాలేదు, మరి నాకు ఒకళ్ళు సహాయం చేయవలసి వస్తుంది, కుటుంబాల వారికి కూడా నేను ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాను, మరి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఎన్నో రకాలుగా మనకు రోగం వచ్చినప్పుడు రకరకాలుగా మనసు వేదన పడుతూ ఉంటుంది. రోగం వచ్చినప్పుడు మనసు బాధ వచ్చేస్తుంది. రోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, అంత హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో ఒక మరి కటికమని అంటే రోగం ఏదో ఒకటి. అలాగే మన ఈ ఇజ్కియా గారికి కూడా రోగం కలిగిందంట. రోగం వచ్చినప్పుడు ఆయన మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మీద మనం ధ్యానం చేస్తున్నాం కనుక ఎలా ఈయన ప్రార్థించాడు, ఎలా జయం పొందుకున్నాడు మనం చూడబోతున్నాం ఈరోజు. మరి రోగం అనేది సహజంగా వస్తుంది, శరీరంలో ఉన్నాం కనుక రోగం అనేది తప్పకుండా. చూడండి, ఒక మిషన్ ఉందంటే అది ఎప్పుడు ఒకేలా పనిచేయదు కదా, కొంతకాలం పనిచేస్తుంది, దానికి రిపేర్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి పార్ట్ పోవటమో మరి తేడా రావటమో ఆ స్పీడ్ తగ్గుతుంది. అలాగే మరి మన కూడా ఒక మన శరీరంలో ఉన్నాము కనుక తప్పకుండా ఏదో ఒక రోగం వస్తుంది. మూడు కారణాలను బట్టి రోగం వస్తుంది. ఒకటి, మన శరీరంలో ఉన్నాము కనుక మన శరీరం అరిగిపోయి కొన్ని మిషన్స్ లోపల మనకి అద్భుతమైన మిషన్స్ చేశాడు కదా దేవుడు, అన్నిటికన్నీ గుండె ఇంటెస్టైన్ మరి రకరకాల మిషన్స్ లివర్ అన్నిటినీ మనకు కనిపించకుండానే లోపల ఎన్ని మిషన్లు పెట్టేసేసి చక్కగా చర్మాన్ని కవర్ చేసేసి సృష్టికర్త అయిన దేవుడు, అద్భుతమైన దేవుడు లోపల అంత మంచి మిషన్స్ పెట్టినప్పుడు అవన్నీ చక్కగా ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తేడా వచ్చేస్తుంది, అరిగిపోయో మరి సంథింగ్ హ్యాపెన్. ఎందుకంటే శరీరంలో ఉన్నాము కనుక తప్పకుండా రోగం వస్తుంది. దాని గురించి మనం వరి అయిపోకూడదు, బాధపడిపోకూడదు. బాధపడిపోయి అయ్యో ఏంటి నాకు రోగం వచ్చింది, ఏంటి నాకు నేనేంటి ఇట్లా అయిపోయానేంటి అని చెప్పేసి ఇజ్కియా గారు అలా బాధపడినప్పటికీ వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. రెండవదిగా చూసినట్టయితే మనం దేవుడు పరీక్షిస్తే కూడా రోగం వస్తుంది. శరీరంలో ఉన్నాం కనుక మనకు సహజంగా రోగం రావడం సహజం. రెండవ, దేవుడు పరీక్షిస్తే కూడా రోగం వస్తుంది. దేవుడు పరీక్షిస్తే రోగం వస్తుంది. చూడండి, ఇక్కడ యోబుని మనకు తెలిసిన విషయమే అనేకులకు. మరి దేవుని వాక్య ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే యోబుని దేవుడు ఎంతగా పరీక్షించాడో చూడండి. యోబు గ్రంథం మనం చూసినట్టయితే, యోబు గ్రంథాన్ని మనం చూసినట్టయితే అక్కడ ఏమంటున్నాడు, 2:5 చూస్తే చూడండి, 2:5 ఇక్కడ ఏమంటున్నాడు దేవుని దృష్టిలో. ఇక్కడ ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఒక్కోసారి సాతాను ఎదుట మనల్ని సవాల్ చేస్తాడు, నువ్వేమన్నా చేసుకో, నా బిడ్డ కదలదు, నా బిడ్డ నేనంటే ఎంతో ప్రేమ, నేనంటే ఎంతో విశ్వాసం, ఎంతో గొప్ప రక్షణ తనకు దయచేశాను, విశ్వాసం అనే బండ మీద నాటబడి కట్టబడి ముందుకు వెళుతూ ఉన్నారు, నువ్వెన్ని శోధించినా సరే, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నా బిడ్డ ఏమాత్రం కదలదు, నువ్వెంత చేసినా సరే అనేటువంటి ఒక సవాలుతో కూడిన, ఒక పరీక్షతో కూడిన అదే అంటున్నాడు యోబు. అలాగా మరి యోబుని చూసినట్టే మనం చూస్తే దేవుడు ఎంత, యోబు గ్రంథం 1:5 చూస్తే యోబు తనకు ఎంతో దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతడు అని చెప్పేసి అంత మంచి సాక్ష్యం. అంటే దేవుడికి అంత ఇష్టమైనటువంటి ప్రియమైన కుమారుడు. అలా ఉంటున్నప్పుడు ఒక దిన ఆయన పరలోకంలో దేవదూతలతో పాటు ఈ సాతాను కూడా వచ్చేసాడంట. దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా ఉన్నాడు, వెళ్ళి ఉన్నప్పుడు చూడు ఏమంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవత్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమే విసర్జించిన వాడు. మళ్ళీ 2వ కూడా చెప్తున్నారు, ఒక మనిషి గురించి, ఒక తన బిడ్డ గురించి, ఒక తన యొక్క సేవకుడి గురించి ఎంత గొప్పగా దేవుడు చెప్పుకుంటున్నాడు. ప్రేమేంటే వాళ్ళారా, దేవుడు చాలాసార్లు మన మీద ఒక గొప్ప మంచి హోప్ పెట్టుకుంటాడు. నా బిడ్డలు, నా జనాంగము, నా సంతానము, నేను రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కుంటున్నటువంటి బిడ్డలు అని చెప్పేసి సాతాన్తో సవాల్ చేస్తున్నాడు ఇక్కడ. అన్నప్పుడు చూసితివా
నా కుమారుని చూసావా అని చెప్పేసి అని అంత గర్వంగా చెప్పుకుంటున్నారు చూసారు దేవుడిని. చూసి ప్రేమేంటేంటి వాళ్ళారా, దేవుడు మరి లోకమంతా సంచారం చేసిన దేవుడు అని కన్ను దృష్టి నీ మీద ఉన్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు నీ గురించి నీ దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు, ఎటువంటి సాక్ష్యాన్ని మనం పొందగలం ఆ దేవుని దగ్గర నుంచి. అతను యథార్థ మళ్ళీ ఆ పైన చెప్పాడు, ఒకటో అధ్యాయం మూడో వచ్చి మళ్ళీ కింద కూడా చెప్తున్నాడు చూడండి, సాతాను ఎదుటి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు నా సేవకుడైన ఎనిమిదో వచ్చిన నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతావా, అతడు యథార్థవత్తును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు అని అడుగగా అపవాదం అంటున్నాడు చూడండి. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమున చుట్టూ కంచె వేస్తావు కదా. చూడండి ఎలాంటి ఏదో సాకులు ఎత్తుక్కుంటూ ఉంటాడు సాతాను. దేవుడు వాళ్ళు సవాల్ చేశాడు, యోబయ్యా నా కుమారుడు భయభక్తులు కల వాడు ఏంటి అనుకుంటున్నావు నువ్వు చూసొస్తున్నావు కదా అని చెప్పేసి చెప్పినప్పుడు, మళ్ళా గురించి దేవుడు అలా సవాలు విసిరినప్పుడు, నా కుమారుడు నా కుమార్తె ఏమనుకుంటున్నావు, పరిస్థితులు ఎలాగ వచ్చినా సరే నా కోసం వాళ్ళు జీవిస్తారు, నా కోసం బ్రతుకుతారు, నా సాక్షులుగా వారు జీవిస్తారు అని ఒకవేళ నీ గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పగలిగితే సాతనుడు ఓర్చుకోలేకపోతున్నాడు చూడు ఇక్కడ అన్నాడు. ఆ ఊరికే ఉన్నారా ఏంటి, నువ్వు ఆయన కలిగిన సమస్తానికి కంచి వేసావు కాబట్టి అలా ఉందని చెప్పి సరే వాడు ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మనం ప్రేమేంటే వాళ్ళ వాడు అన్న మాటను బట్టి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఉదయకాలం సాయంత్రకాలం మనం కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి, ప్రార్థనా కంచె. అవును మన బిడ్డకి యోబు గారు కూడా ఇక్కడ ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఐదో వచనంలో యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించెను. యోబు నిత్యము అలాగు చేసి తన కుమారులు పాపం చేశారేమో అని అంటే బిడ్డల గురించి, ఎవరి బిడ్డలని ఏ బిడ్డలన్నాను ఆ బిడ్డలని ఆ వాళ్ళని పిలువనంపించి అంటే వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీ ప్రేయర్లో జాయిన్ అయ్యేటట్టుగా చేసి, ఆడ పడుకున్నాడులే పాపం వాడు లేట్గా పడుకున్నాడా ఆడేమి లేపుతాం ఆడేమి అక్కడ వస్తాడు అని అనుకోలేదు. వాళ్ళని పిలువనంపించి వారిలో ఒక్కొక్కరు పాపం చేశారేమో, ప్రభువా నా బిడ్డలు పాపం చేశారేమో దయతో క్షమించండి, ఆయన వాళ్ళ పక్షం ఈయన ఒప్పేసుకుంటున్నాడు బాధపడిపోతున్నాడు చేసుకుని నిత్యము అలాగు చేసిన అంటే ఉదయ సాయంత్రకాల కుటుంబ ప్రార్థన ఎంత ఇంపార్టెంటో ఆలకించండి. కంచె వేశావు నువ్వు, మనం దేవుని యొక్క కంచెని మన కుటుంబాల చుట్టూ మన బిడ్డల చుట్టూ మనం వేసుకోవాలి. అప్పుడు వాడు దొరపడటానికి అవకాశం లేదు, వాడికి భయం వేసేస్తుంది చూడండి. కాబట్టి మన బిడ్డలు మరి బయటికి వెళ్తున్నారంటే ఎవరి బిడ్డలు చదువుకోవడానికి మరి జాబ్స్కి మరి స్కూల్స్కి మరి బయటికి వెళ్తున్నారంటే మన పిల్లలు ఈ లోకములో ఈ పాపములో పడిపోకుండా మరి లోక సహవాసాలు మరి అలవాటు కాకుండా ఉండాలంటే మన బిడ్డల్ని దేవుని సన్నిధిలకు పిలువనంపించి తీసుకొచ్చి మనం ఆయన వాళ్ళ చుట్టూ మన గృహం చుట్టూ కంచె వేసుకునే వారంగా ఉండాలి. మన భార్య మన భర్త మన బిడ్డల కుటుంబ జీవితం నువ్వు అంతా కంచి వేసేవాళ్ళ కలిగిన దాని అంతటికి అందువల్ల ఆయన నిన్ను సేవిస్తున్నాడు, లేకపోతే నువ్వు అవన్నీ తీసేసేయి అప్పుడు చూడు అప్పుడు ఎంతవరకు సేవిస్తాడని ఒక సవాల్ విసురుతున్నాడు ఆయన దేవుడు. ఒకసారి వెళ్ళు నువ్వు వెళ్ళి నీ ఇష్టమైనట్టు చేసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసాడు వాడికి. అది ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నేను నా ఏమంటున్నాడు, ఇవన్నీ పర్మిషన్ ఇచ్చినప్పుడు చూడు అప్పుడు ఏమన్నా, ఇదిగో అతనికి కలిగిన సమస్తం 12:1-12 ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాది సెలవు ఏగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. 10 కుమారు సంతానాన్ని తీసేశాడు, ఆస్తి అంతా తీసేశాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా. ప్రేమేంటే వాళ్ళు మన జీవితంలో ఎప్పుడైతే దేవుని కంచె ఉండదో అప్పుడు వాడికి పర్మిషన్ దొరుకుతుంది కాబట్టి వాడు ఇష్టమైనట్టు చేస్తాడు. దేవుని దగ్గర నుంచి రావాల్సిందే మనకి ఏది జరిగినా సరే అది గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్నామండి, ఇంతకాలమే దేవుని నమ్ముకున్నాము, మాకేంటి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా మనం అవిశ్వాసంతో కూడిన మాటలు కానీ అపవాదిని సంతోషపెట్టే మాటలు కానీ దేవుని బాధపెట్టే మాటలు కానీ మనం అనకూడదు. ఆయన కంచె మనం వేసుకున్నప్పుడు
మనకు కలిగిన సమస్తం మీద, మనకు కలిగిన సమస్తం అంటే ఆస్తిపాస్తులే కాదు, మన కుటుంబం, మన భార్య, మన బిడ్డలు, మన యొక్క జీవితాలు, ఆత్మీయ జీవితాలు కంచె ఉండాలి. మన జాబ్స్ కంచె ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అప్పుడు సాతానుడు ముట్టినా సరే చివరికి అన్నీ తీసేశాడు. అప్పుడు చక్క మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనకు తెలుసు. నేను నా తల్లి గర్భంలో రెండు దిగంబరినే వచ్చింది, దిగంబరినే వెళ్ళిపోయాను. సరే అక్కడి నుంచి అట్లానన్నా ఊరుకోలేక అంత అయిపోయింది కదా. సరే అయినా సరే ఆయనలో ఏం మార్పు రాలే యోబు గారిలో. అప్పుడు పని మళ్ళీ భార్య కూడా బాధ పెట్టింది, దేవుడిని దూషించి మరణం కమ్ము, ఎందుకయ్యా ఇంకా నువ్వు దేవుడు దేవుడు అని అంటా ఉంటుంది. ఆయన భార్య ప్రేమను కూడా పోగొట్టుకున్నాడు. అయినా సరే ఏమంటున్నాడంటే ఆయన ఏమీ అనలేదు. ఆయన అప్పుడు మళ్ళీ ఏమన్నాడు చూడండి, ఎన్ని కంచి వేశావు కదా, అందుకే నిన్ను సేవిస్తున్నా, అన్ని తీసేశాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 2:4లో కూడా 2:5లో, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తినెడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించు. ఆస్తి అంత పోయినా కూడా దేవుడు నేను దూషిస్తట్లే, బిడ్డలు చనిపోయినా కూడా భార్య ప్రేమ లేకపోయినా సరే దేవుడిని దూషించట్లా. అయినా వీడు ఎలా శోధిస్తున్నాడో చూడండి. ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉంటే అన్నీ బాగుంటే బాగానే అలాగ చెప్తారులే. ఇంకొక్కసారి చూసావరా 5వ వచనంలో 2:5, ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తినెడలా అతడు నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి సాతాను అంటున్నప్పుడు, అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ప్రాణం తీటేకాడికి అధికారం లేదు కదా, నీవు ముట్టవద్దని సెలవిచ్చాను, కాబట్టి అప్పది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి బాధగల కురుపులతోనూ యోబును మొత్తెను. అప్పుడు చెల్ల పెంకు తీసుకొని మరి గోక్కుంటూ ఉంటాడు. అయినా సరే ఎందుకు అంటే దేవుడు పరీక్షిస్తే కూడా రోగం వస్తుంది. దేవుడు ఒకవేళ మన మీద సవాలు చేసినా కూడా, ఒకవేళ బలహీనతలు, ఇలా చేస్తే నా బిడ్డ నన్ను విడిచిపెడుతున్న సాతాను మనల్ని శోధించడానికైనా తీసుకొచ్చినా, లేకపోతే ఆయన పరీక్షించడానికి తీసుకొచ్చినా ఒక్కోసారి రోగం వస్తుంది. మేము కూడా మా సేవా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి 1991లో మేము జాబ్స్ ఇద్దరు రిజైన్ చేసి దేవుని సేవ సమర్పించుకున్నప్పుడు 10 సంవత్సరాలు మచిలీపట్నంలో సేవ చేసిన తర్వాత విజయవాడతో వచ్చిన తర్వాత 2005లో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. మరణపు అంచు వరకు నేను వెళ్ళిపోయాను. మరణిస్తాను 1 గంటలో అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు మా పాస్టర్ గారికి. అయ్యో ప్రభా ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాతో స్పష్టంగా, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని నామ మహిమార్థమై వచ్చిందని చెప్పి ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు యోహాను సువార్త 11:4లో మాట్లాడాడు, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, నా మహిమ కొరకు తీసుకొచ్చాను, కంగారు పడబాక, నీ భార్యని నేను తీసుకోవట్లా, చనిపోదు, నీ మహిమ కొరకు, నా మహిమ కొరకు బ్రతికిస్తాను, వాడుకుంటానని చెప్పి చెప్పినప్పుడు ఈ దినానికి 18 సంవత్సరాలు ప్రభు వాగ్దానం చేసి మరి యొక్క గ్రేస్ పీరియడ్ 15 సంవత్సరాలు కూడా దాటిపోయింది అనమాట. ప్రిమిటెంట్ వాళ్ళని ఒక్కోసారి దేవుడు రోగం వస్తుంది, దేవుడు పరీక్షిస్తే కూడా రోగం వస్తుంది. యోబు గారికి రోగం వచ్చింది, అయినా సరే ఆయన మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే నా విమోచకుడు సజీవుడు అన్నాడు. చూడండి అంత దేవుడు అసలు విడిచిపెట్టాడు. లాస్ట్లో కూడా చూసినట్టే నా విమోచకుడు సజీవుడు, ఒకవేళ ఆయన నన్ను చంపినా అంటాడు, ముందే చనిపోతే పర్లో రాజ్యం వెళ్తాను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ శ్రమ అంతా అది వదిలిపెట్టి ఇంక నాకేంటి బాధ, నన్ను చంపినా సరే నాకేం పర్వాలేదు, కానీ నా దేవుని దగ్గర ఉంటాను, కానీ నేను మాత్రం ఆయన్ని దూషించను. అయ్యో ఏ పాటి వారు కాబట్టి ప్రియ ప్రియసోదరి ప్రియసోదరుడు, రోగంతో ఉన్నావా, మంచం మీద ఉన్నావా, అయ్యో కుదిరిన రోగం నాకేంటి, పెద్ద వయసులో ఇంత రోగం, అందరిని బాధ పెడుతున్నానే, నా శరీరంలో బాధ కలుగుతుంది, దేవుని సన్న దేవుడు ఏమో, దేవుడు నిమిషం ఒకవేళ సవాలు చేశాడేమో, నా బిడ్డ ఎటువంటి శ్రమ నుంచైనా నన్ను శోధించకుండా, నన్ను నిందించకుండా, ఈ యొక్క శ్రమ గుండా వెళ్ళి నా రాజ్యానికి వస్తాడు అని చెప్పి ఒకవేళ ప్రభు ఆశిస్తున్నారేమో, దిగులు పడకూడదు. ఒకవేళ ఆయన చిత్తమైతే ఆయన ముట్టి స్వస్థపరచగలరు. ఆయన ముట్టుకోవాలంటే ఎంతసేపు పడుతుంది, ఆయన తాకాలంటే ఎంతసేపు పడుతుంది, ఎన్నో మనం అధ్యాయాలు చదువుకుంటా వచ్చాం. మరెన్నో ఆయన ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఎంతోమందిని అలా ముట్టుకుంటే స్వస్థ వచ్చేసి, అలా తాకితే, నిన్ననాడే ఒక్కటే రీతిగా ఉన్నారు కనుక ఆయన ముట్టగలరు, ఆయన తాకగలరు, ఒక్క రాత్రిలోనే మార్పు తీసుకురాగలరు, ఒక క్షణంలోనే మార్పు తీసుకురాగలరు. కానీ నీ జీవితంలో ఎలా చేసినప్పుడు ప్రభువా నీకు వందనములు అని చెప్పడం యోగులాగా మనం నేర్చుకోవాలి. అంతే అంటాడు, ఆయన అంటాడు కదా భార్య దూషిస్తున్నప్పుడు, దేవుని చేత మెహిలే అనుభవిస్తామా, కీడు అనుభవించ తగమా అంటాడు. అవును,
ఒకవేళ మన జీవితంలో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేసినప్పటికీ దేవుడు దేవుని ఆయన దాటి మనకు రావాలి ఆయన చిత్తం అయితేనే మనకు రావాలి మనం ఆయన బిడ్డలమైతే అంతేగాని వాడు ఎన్ని శోధించాలని చేసినా సరే ఆయన ఎలా చేస్తేనే మన దగ్గరికి వస్తుంది కనుక దేవుడు పరీక్షిస్తే కూడా మనకి మరి రోగం కలుగుతుంది కనుక దేవుడు పరీక్షిస్తున్నాడేమో నీకు కుదరని రోగం అయ్యో ఇంతకాలం నుంచి పిల్లలు మంచి మరి చదువుల్లోకి వచ్చారు ఇప్పుడు పిల్లలు చదువుకునే టైం నాకేంటి హెల్త్ ఇలా దెబ్బతింది నేనేంటి ఇలా అయిపోయాను అయ్యో నా పరిస్థితి ఏంటి అని దిగులు పడవలసిన పని లేదు మనకంటే ఒక దేవుడు ఉన్నాడు ఆయన చేతుల నుంచి మళ్ళీ యోబుని పైకి లేవనెత్తారా లేదా ఆ పరీక్షలో నిలబడినప్పుడు యోబుని లాస్ట్ పైకి లేవనెత్తారు కదా రెట్టింపు బిడ్డల్ని ఇచ్చారు కదా రెట్టింపు ఆస్తిని ఇచ్చారు కదా రెట్టింపు బిడ్డల్ని ఇవ్వాలి ఎందుకంటే ఒక వంతు అక్కడ ఉన్నారు పరలోక రాజ్యంలో మళ్ళీ ఒక వంతు ఇక్కడ ఇచ్చారు ఆస్తి రెట్టింపుగా ఇచ్చారు కదా మనం యోబు గ్రంథం అంతా ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు నమ్మకమైన వాడు దయగలవాడు ఆయన అంటాడు ఆయనకి అన్యాయం చేయటం అసంభవం అన్యాయం చేయటం దేవుడికి రాదు అయ్యో నాకు అన్యాయం జరిగిపోతుంది నాకు ఇలా జరిగింది నేను దేవుని కోసం ఎంత జీవిస్తున్నాను కదా ప్రభా నీ కోసం నేను ఎంత విశ్వసించాను కదా నేను మీలోకి వచ్చా కదా నాకేంటి పరిస్థితి అని ఎప్పుడు కూడా దేవుడిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు చిల్ల పెంకితో గోక్కుంటున్నా కానీ యోబు గారు ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు మనకి అంతే రాయించాడు దేవుడు మన ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన్ని కించపరచకుండా ఒకవేళ సాతాన్ దగ్గర మన దేవుడు సవాల్ చేసి ఉంటే నా బిడ్డ అలాంటిది కాదు నా బిడ్డ ఎలా అయినా సరే నిలిచి ఉంటుందని ఒకవేళ నీ గురించి సవాల్ చేసి ఉంటే నువ్వు నిలిచి దేవునికి మహిమ తెచ్చేదానివిగా తెచ్చేవాడిగా ఉండాలి కానీ మన పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు బాధను బట్టి కృంగిపోకూడదు బాధ వచ్చినా సరే అద్దెకే అంటాడు చూడండి ఐదో అధ్యాయంలో కూడా మాట్లాడతాడా ఐదు ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలకు వెళ్ళిన నీకు ఏకేడు తగులు 5:19 శ్యామకాలమున మరణం నుండి ఉద్దమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల వచ్చి వల్ల నొప్పి వల్ల కూడా కలుగు బాధ చేత ఎంత గొప్ప దేవుడు నోటి మాటలు కొంతమంది మాటలు ఏంటంటే సోలాల్లా ఉంటాయి అన్నమాట మనకి అవి చాలా నొప్పి కలుగుతాయి ఈ రోగాల కంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనకి నోటి మాట వలన వచ్చే నొప్పి అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి విడిపించేవారుగా ఉంటారు కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళారా దేవుడు పరీక్షిస్తే కూడా మనకు శ్రమ కలుగుతుంది కనుక దేవుడు పరీక్షిస్తున్నాడేమో నిన్ను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఇష్టుడుగా జీవించినప్పుడు ఆయన ఆనందించేవాడిగా ఉంటాడు అంతేకాకుండా చూడండి దేవుడు శిక్షిస్తే కూడా రోగం వస్తుంది దేవుడు శిక్షిస్తే రోగం వస్తుంది దేవుడు ప్రేమిస్తే కూడా రోగం వస్తుంది దేవుడు ప్రేమిస్తే కూడా రోగం వస్తుంది చూడండి తర్వాత లాస్ట్గా దేవుడు శిక్షిస్తే రోగం వస్తుంది తర్వాత చూద్దాం ఇప్పుడు చూసినట్టే మరి ఇక దేవుడు ప్రేమిస్తే కూడా రోగం వస్తుంది రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే చూడండి రెండవ రాజులు 5లో చూసినట్టే సిరియా రాజు మనకు తెలిసిన విషయం ఇవంతా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అక్కడ ఉండెను అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసెను సిరియా రాజు మరి నయమాను సైన్యాధిపతి సైన్యానికి అధిపతి మంచి ఆఫీసర్ అన్నమాట అటువంటి ఆయన మరి అతని చేత మరి సిరియా దేశానికి జయం వచ్చింది మరి మంచి వీరుడు అంతేకాకుండా యజమాని దృష్టికి దయ పొందిన వాడై ఉన్నాడు పరాక్రమశాలి కానీ అతను కుష్ఠరోగి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడు సైన్యాధిపతి అతడు రాజ్యత దయ పొందినవాడు బా మహా పరాక్రమశాలి ఆయనను కుష్ఠరోగి అయితే దేవుడు ప్రేమించాడు తను అయితే దేవ ప్రేమ ఏంటంటే వాళ్ళారా మరి ఈ లోకంలో మనకి ఎన్నైనా ఉండొచ్చు ఒకవేళ ఉన్నతమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఉండొచ్చు చాలా నీకు ఉన్నతమైన జాబ్ ఉండవచ్చు ఉన్నతమైన కుటుంబముల నుంచి నువ్వు వచ్చి ఉండొచ్చు పరిస్థితులన్నీ చాలా బాగా ఉండి ఉండొచ్చు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండొచ్చు అందరి దయా ప్రేమ మనల్లో పొందుకుంటూ ఉండొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు కుష్టము అంటే ఒక పాపము ఒక రోగము
మన జీవితాల్లో మరి యొక్క పాపమని కుష్టు ఆ కుష్టు ఉండటం ద్వారా మరి అన్నీ ఉన్నాయి కానీ దీనికి ఈ కుష్టు రోగం వల్ల ఆయనకి సంతోషం లేదు లోకపరంగా అన్నీ ఉన్నప్పటికీ నీ కుష్టు రోగం వల్ల తనకి నెమ్మది లేదు సంతోషం లేదు మరి సమాధానం లేదు కుష్టు రోగం అంటే గత దినాల్లో అయితే ఊరు వేలుపట పాళ్ళెం వేలుపట మరి వాళ్ళని పడవేసేవారు వాళ్ళు మరి వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి ఒక ఒక సౌండ్ చేసేటువంటి ఒక ఇది కానీ సంచి కానీ లేకపోతే తాటాకు కానీ అలాంటివి ఏమైనా కట్టుకుంటూ వచ్చేవాళ్ళు అంత కుష్ఠరోగుల్ని అంత వెలివేసి మరి అంత భయంకరమైనటువంటి కుష్ఠరోగముగా మరి అది భావించేటువంటి దినాలలో మరి నిజంగా ఈయనకి అన్నీ ఉన్నప్పటికీ కుష్ఠరోగం మనశ్శాంతి లేదు నెమ్మది లేదు నీ జీవితంలో కూడా అన్నీ కలిగి ఉన్నప్పటికీ మనశ్శాంతిని నెమ్మదిని లేకుండా జీవిస్తూ ఉన్నామేమో ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటేనే ఒకవేళ మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా కూడా ఇవాళ చనిపోతే ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి ఇది శాస్త్రమైన జీవితం కాదు ఇక్కడే మనం శాస్త్రంగా జీవించాం ఇప్పుడు మా పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు మొన్నటి వరకు మాతో ఉన్నారు 62 సంవత్సరాలు వచ్చినాయి సడన్గా రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు తెల్లారిపాటికి లేదు మన కళ్ళ ముందు చూస్తున్నాం మన పితరులు ఎంతోమంది వెళ్ళిపోయారు ఎంతోమంది వెళ్ళిపోయారు మనమే వెళ్ళిపోతాం రేపు ఎవ్వరు శాస్త్రంగా ఈ లోకంలో ఉన్నాం ఇది శాశ్వత లోకం కాదు ఇది కేవలము ఇది గుడార జీవితం మాత్రమే ఒక శాశ్వత జీవితం ఉంది ఒక శాశ్వత లోకం ఉంది ఇక్కడ మనం కన్ను మూసిన వెంటనే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అదేదో మనం ఇక్కడే నిర్ణయం రెండే రెండు స్థలాలు అయితే నరకం లేకపోతే పరలోకం ఏదన్నా ఒక స్థలానికి వెళ్తాం మనం అంతే పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే చూడండి యోహాను సువార్తలో చూసినట్టే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యంలో చేరలేరు అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎవరమైనా సరే నువ్వు రాజువైనా పేదవైనా నువ్వు గొప్పవాడివైనా ఎంత ఉన్నతమైన వాడివైనా ఉన్నత కులానికి సంబంధించిన వాడివైనా విద్యాధికారివైనా ఒక గొప్ప ఆఫీసరమైనా ఒక ప్రధానివైనా ఒక రాష్ట్రపతివైనా నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే నువ్వు మనిషివే కాబట్టి ఆయన సృష్టికర్త ఆయన నిన్ను చేశాడు ఒక దినాన ప్రారంభంలో ఆదాము ఆ యొక్క లోపము ద్వారా వారు చేసిన తిరుగుబాటు ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక ఆ అతిక్రమము ద్వారా సంక్రమించిన ఈ పాపము మనుషులందరికీ సంప్రాప్తమాయను అనుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదు రాజని పేదని గొప్పని చిన్నని ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఎవ్వరమైనా కాక ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు లేడైనా జంటైనా రంగైనా రూపైనా అది ఏది కాదు నువ్వు మనిషివంతే సృష్టికర్తతో పోగొట్టుకున్న అనుబంధం ఆ ఏదైనా తోటలో పోగొట్టుకున్న అనుబంధాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడానికి మనిషిని యొక్క పాపం తీసివేయడానికి పాపం ఒక్కటే దేవునికి దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నది గనుక ఆ పరమాత్మలో ఏకమై ఆయన దగ్గర ఉండడానికి మనలో ఉన్నటువంటి పాపము అంటే నేనేం పాపం చేయలేదు నేను నువ్వు అనొచ్చు పాపం మనం చేయటం కాదు పాపము ద్వారానే మనం పుట్టాం మరి సంప్రాప్తమైంది అని ఏ విధంగా మరి యొక్క తేలి కొండలో విషయం ఉంటే తేలి పిల్లలకు వస్తుందో పాముల విషయం ఉంటే పాము పిల్లలకు వస్తుందో అలాగే ఆదాములో యొక్క ఉన్న వచ్చినటువంటి ఆ పాపము ఆజ్ఞాతిక్రమ పాపము ఆయన బిడల బిడల బిడలమైన మనలోకి అలాగా పాపం వచ్చేసింది మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు పాపములతోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని దావీదు మహారాజు చెప్తారు కనుక ఆ పాపం పోవాలంటే ఎందుకంటే ఈ పాపముతో రేపు పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండలేం ఆ పాపం తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు సిలువలో మరణించారు తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు రక్తము కార్చారు ఆ రక్తముతో మాత్రమే పాపమునకు విడుదల